మమ్మల మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మమ్మకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కలలో కాపాడి మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకిచ్చి మీ మాటలను తండ్రి ధ్యానించి మీ యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని అర్థం చేసుకుని తండ్రి మీకు తగినట్టుగా భూమి మీద బ్రతికేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు కల్పిస్తున్నందుకు తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు మీ బిడ్డలుగా తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు ఏ ఉద్దేశాలతో ఈ మాటలు రాయించారో ఆ ఉద్దేశాలను ఉన్నవి ఉన్నట్లుగా అర్థం చేసుకునేటటువంటి మంచి భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధనామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా అందరికీ వందనాలు మరి ఆన్లైన్లోని కనెక్ట్ అయినటువంటి మరి నా తోటి దైవ సేవకులందరికీ కూడా నా శుభాభివందనాలు క్రీస్తు పేర తెలియజేస్తూ ఉన్నాను మరి గతవారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గుర లేకపోతే ఒక్కర అనేటటువంటి అంశంలోని కొంత ప్రాథమికమైనటువంటి సమాచారం దేవుడు రాయించినటువంటి ఆలోచనలలోని కొన్ని ప్రాథమికమైనటువంటి కొన్ని యొక్క మాటలను మనం ధ్యానించేసాం ఇందులోని తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అంటే ముగ్గురు ఇండివిడువల్ పర్సనాలిటీస్ ఇటర్నల్ పర్సనాలిటీస్ పర్సనాలిటీస్ అని అనగానే మనలాగా వాళ్ళు కూడా వ్యక్తులు అని అనగానే మన మానవ పరమైనటువంటి వారు కాదు వారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం అనేది వేరు అయితే భూమి మీద మనుషులు దేవుని అర్థం చేసుకోవటంలోని ఫెయిల్ అయిపోయారండి అర్థం చేసుకోవటంలోని విఫలమయ్యారు కనుకనే ఈరోజు సమాజంలోని దేవుళ్ళు వారు దేవుళ్ళు గారు గుర్తుంచుకోండి దేవుళ్ళు అనబడిన వారు అనేకులైపోయారు కాబట్టి ఇందులోని ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరు నిజమైన దేవుడో అసలు ఎందుకు దేవుడి దగ్గరకు వెళ్ళాలో అనేది మర్చిపోయారు ఎందుకు అని అంటే బైబిల్లోని ఒక మాటను మనం జాగ్రత్తగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా ఆది కాండంలో చెప్పబడినటువంటి ఒక మాటను కనుక జాగ్రత్తగా చూస్తే ఆది కాండం మొదటి అధ్యాయము మనం ఇంతకుముందు చదువుకున్నామండి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనం గనక జాగ్రత్తగా చూస్తే ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి ఏమండి దేవుడు ఆ మంచి మాట చూడండి ఎంత బాగుందో ఇంకా దానికంటే ముందు కూడా ఇంకా చూస్తే ఇరవై ఆరో వచనంలోని ఈ మాటను మనం గతవారం చదివాం ఇరవై ఆరో వచనం కూడా చదువుకుందాం దేవుడు అంటున్నారండి స్వరూపమందు అని అంటున్నారు అంటే అక్కడ పెక్కువ మంది ఎక్కువ మంది ఉన్నారు ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు వారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనం గత వారం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే తండ్రి తండ్రే తండ్రి తండ్రే కానీ తండ్రి కుమారుడు కాదు తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు తండ్రి తండ్రే ఇప్పుడు కుమారుడు గురించి తీసుకున్నాం అనుకోండి కుమారుడు కుమారుడే ఆ కుమారుడు తండ్రి కాడు ఆ కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా కాదు ఇప్పుడు ఇద్దరు అయిపోయారు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు తీసుకున్నాం అనుకోండి పరిశుద్ధాత్ముడు ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే ఆ పరిశుద్ధాత్ముడు యశుప్రభుల వారు కాదు కుమారుడు కాదు ఆ పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు కానీ వీళ్ళందరూ కూడా యూనిటీ అని అంటాం యునైటెడ్ ఒక యూనిటీ గ్రూప్ అని అంటాం అలా ఒక్కరిగా ఉన్నట్టుగా మనం గత వారం చూసాం ప్రియమైన వారిలో ఇక్కడ దేవుడు ప్రారంభంలో రాయించినటువంటి మాట అనేకమంది ఎలా అర్థం చేసుకున్నారంటే రోజులు సంవత్సరాలు ఈ సృష్టి క్రమం ప్రారంభమైన తరువాత భూమి మీదకు మనుషులు చల్లా చెదురైపోయి ప్రపంచంలో విస్తరించిన తరువాత ఈ మాటను వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే ఇరవై ఏడో వచ్చినడానికి వచ్చేసరికి దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించను అని ఉందండి ఇరవై ఆరులో అన్నారు ఆయన మన స్వరూపం మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని దేవుడు అన్నారు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని చెప్పారు కాబట్టి చాలామంది ఏమనుకున్నారంటే దేవుడికి కూడా మనలాంటిదే అంటే దేవుడు కూడా ఆరు అడుగులో ఏడు అడుగులో మహా అంటే ఇంకొక అడుగులో అన్నట్టుగా ఇలా లిమిట్ పెట్టేసుకున్నారు దేవుడికి కూడా రెండు కళ్ళు పెట్టాలి దేవుడికి కూడా ఒక ముక్కు పెట్టాలి అని వీళ్ళు ఆలోచన చేసుకొని ఇలా చేస్తూ ఉన్నారు ప్రేమైనా దేవుని పిల్లల అందుకోసం ప్రపంచంలోని ఈరోజు అబద్ధమైనటువంటి దేవతలు దేవుళ్ళు అనబడేవారు అనేకులు వచ్చేసారండి వీళ్ళందరి గురించి ఎంత బుద్ధి తక్కువ పనులు చేస్తున్నారు ప్రపంచంలో అనేది జాగ్రత్తగా చూస్తే ఎంత ఆలోచన లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు అని అంటే ఆ దేవుడు పలికినటువంటి మాటే యశ్యా గ్రంథంలోని చాలా బాధాకరమైనటువంటి మాట ఉంటుందండి చూడండి ఒకసారి యశా గ్రంథము నలభై ఆరవ నలభై నాలుగవ అధ్యాయం చూద్దామండి నలభై నాలుగవ అధ్యాయంలోని ఒక అద్భుతమైనటువంటి మాట ఒక మంచి గొప్పదైనటువంటి సందర్భాన్ని దేవుడు పలుకుతున్నారండి బాగా ఆలోచనాత్మకంగా మనం ఆలోచించాలండి ఎంత మంచి మాట చెబుతున్నారు అనంటే ఏమండి ఎంత మంచి మాట చెబుతున్నారు అనంటే చూడండి ఇక్కడ ఆరో వచనంలో కనుక చూస్తే ఇజ్రాయేలీల రాజు అయిన యొహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి అగు యోహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచూ వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి అంటే దేవుడు ఎంత బాధపడితే ఎందుకంటే ఈయన మర్చిపోయారు చేసినటువంటి మనుషులను ఎవరైతే సృజించుకున్నారో ఎవరైతే కని ఈ ప్రకృతి మీద ఏమంటే ఆధిపత్యాన్ని ఇచ్చేసారో ఆ దేవుణ్ణి మర్చిపోయారు ఆ దేవుణ్ణి మర్చిపోయినటువంటి ఈ ప్రపంచంలోనికి సర్వ మానవాళిలోనికి అనేక మంది దేవుళ్ళు అనేక మంది దేవతలు వచ్చేసేసి వాళ్ళను వాళ్ళు వాళ్ళు పూజించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు చేసేసుకొని వాళ్ళకు వాళ్ళే పూజ పూజ చేసుకుంటుంటుంటే కలిగించినటువంటి సృష్టికర్త ఆయన ఎంత బాధపడితే ఈ మాట అన్నారండి చూడండి ఎంత 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 బాధపడుతూ ఆ మాట అన్నారు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయూ వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలెనో అట్టివాడు ఎక్కడైనా ఉన్న ఎడల నాకు తెలియజెప్పవలేను అని అన్నారండి మిమ్మల్ని అందరినీ ఒక మాట అర్థం మీకు చెబుతానండి అర్థం కావటం కోసం తప్పుగా అర్థం చేసుకోవద్దా తండ్రి ఉన్నాడు అనుకోండి పుట్టినటువంటి పిల్లలు ఆ కన్న తండ్రిని కాకుండా కనపడినల్లా తండ్రి అని పిలుస్తున్నారనుకోండి కన్నోడు ఎంత బాధపడిపోతాడండి ఏమండి ఆలోచించండి మీరు ఎంత బాధపడిపోతాడండి అలానే దేవుణ్ణి కాకుండా భూమి మీద ఉన్నటువంటి ఏమంటే అనవసరమైన వాటి అంటే వ్యర్థమైనటువంటి అన్నిటికీ కూడా పూజిస్తూ ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు బాధ కూడా ఇలా కనపడుతుందండి అందుకే ఆయన అంటున్నాడు నేను తెలియజేస్తూ వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అట్టివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియజెప్పవలను ఆ సంగతి నాకు ప్రచురింపవలను అలాంటి వాడు కనుక వస్తే వాడికి ఒక కండిషన్ పెడుతున్నాడు దేవుడు అట్టి వారు భవిష్యత్ విషయంలోనూ రాబోవు సంగతులను తెలియజెప్పు వారై ఉండాలి అని ఇక్కడ కొన్ని సంగతులను దేవుడు చెబుతున్నారండి కొంతమంది విగ్రహాలను చేసుకుంటున్నారు అవి కొన్నేమో చెక్కలతో చేసుకుంటున్నారు కొన్నేమో రాతితో చేసుకుంటున్నారు కొన్ని ఏమో ఏమంటే ఇనుతోనే లోహాలతో చేసుకుంటున్నారు ఇలా చేసుకుంటున్నప్పుడు దేవుడు బాధపడి వాళ్ళ గురించి ఎంత బాధాకరమైనటువంటి మాట ఏమంటున్నారు చూడండి ప్రియమైన వార్లరా ఎనిమిదవ వచనంలోని ఎనిమిదవ వచనం చూద్దాం మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షులు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్రయ దుర్గమేది లేదు ఉన్నట్టు నేనెరుగను అని ఇక్కడ అంటున్నారండి ఎవరైతే దేవుణ్ణి మాయం చేసేసారో ఎవరైతే దేవుణ్ణి కనుమరుగు చేసేసారో వాళ్ళ గురించి చెబుతున్నారండి విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటివారు అని అన్నాడండి విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు కనుక వారు సిగ్గుపడరు ఎందుకునూ పనికి రాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడు ఎవడు ఎంత విలువైనటువంటి మాటలండి ఎంత విలువైనటువంటి ప్రశ్నలండి ప్రపంచానికి ఎంత విలువైనటువంటి ఏమంటే క్వశ్చన్స్ అండి ప్రపంచానికి దేవుడు అడుగుతున్నటువంటి సూటి ప్రశ్నలు ఏమంటున్నాడు మరలొకసారి చూడండి ఆ మాట ఎంత ఎంత మంచిగా ఉందో ఎందుకు నువ్వు పనికిరాని విగ్రహమును పోత పోసి పోత పోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడు ఎవడు పోతైతే పోస్తానో దానికి దండాలు పెడతానో కానీ అది దేవుడు అన్న సంగతి నువ్వు పెట్టినప్పుడు పెట్టిన దగ్గరే ఉంటుంది నువ్వు కదిలించిన దాకా అది కదలనే కదలదు కాబట్టి దాన్ని దేవుడుగా నిరూపించగలవాడు ఎవడో దాని యొక్క నిర్మాణం ఎలా చేస్తున్నారు ఒక్కొక్కడు అంటే ఇక్కడ నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయును శుత్యతో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయును అతడి ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోవును ఈ మాటలన్నీ మీరు చదవండి అండి ఇంకొక అద్భుతమైనటువంటి సందర్భాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు మనకి జనరల్గా కొన్ని అద్భుతమైనటువంటి చెట్లు ఉంటాయండి దేవదారు వృక్షాలు సరళ వృక్షాలు అనేవి ఉంటుంటాయి ఈ కట్టెలు ఏం చేస్తారు అని అంటే ఎవరైనా సరే కట్టెలను ఏం చేస్తారంటే కట్టెలంట కొంతమంది ఏమో కట్టెలను తెచ్చుకొని ఇంట్లో ఉన్నటువంటి వంట వండుకోవటానికి ఆ కట్టెలను ఆడుకుంటారండి ఇంకా కొంతమంది ఏం చేస్తారు ఇంకా కొంతమంది ఏం చేస్తారు అని అనంటే ఒక్కొక్కరి గురించి ఒక లిస్ట్ చెబుతున్నారు దేవుడు చూడండి పద్నాలుగో వచనానికి వచ్చేసరికి పద్నాలుగో వచనానికి వచ్చేసరికి పద్నాలుగో వచనం అదే అధ్యాయంలోని గ్రంథము నలభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొను శ్మశాన వృక్షమును కానీ సరళ వృక్షమును కానీ సింధూర వృక్షములను కానీ అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొను ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచును ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించుకుంటాడంట ఒకడు ఏం చేస్తాడంట కట్టెల్ని పొయ్యి కట్టెల కోసం ఇంకొకడు ఏం చేస్తున్నాడంట వాటిలో కొంత తీసుకొని చలి కాసుకుంటాడు కొంత ఏమో వంట వండుకుంటున్నాడు కొంత ఏమో చలి కాసుకుంటున్నాడు ఇంకా నిప్పు రాజబెట్టి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఆ కట్టెల్లో నుంచే వస్తుంది నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొను కొంత రొట్టె కాల్చుకోటానికి వాడుతాడు కొంత నిప్పులతో చలి కాసుకోవడానికి వాడుతాడు ఇంకా కొంత కట్టె మిగిలిందనుకోండి ఒక తుండు తీసుకొని ఆ కట్టెల్లో ఒక భాగాన్ని తీసుకొని ఏం చేస్తున్నాడు దానితో ఒక దేవతను చేసుకును దానికి నమస్కారము చేయును అని అన్నాడండి ఓరే దరిద్రుడు ఎంత దరిద్రమైనటువంటి ఆలోచన ఇది కొంతేమో వంటకి కొంతేమో ఏమంటే చలిగాసుకోవటానికి ఈ కొంత భాగం మిగిలింది బాగుంది అనుకొని దానితో ఏం చేస్తున్నాడు ఒక విగ్రహం చేసుకొని తల్లి నువ్వే నాకు దండం అని చెప్పేసి అక్కడ దండం పెట్టేసేసేసి నువ్వే నాకు దేవత అని అంటే ఎంత బుర్ర తక్కువ జరగట్లేదు జరగట్లేదంటారా చెప్పండి మీరు ఎంత బుర్ర తక్కువ అండి కాబట్టి దేవుడు కనుమరుగైపోయాడు ఈరోజు సమాజంలోనికి అనేక మంది దేవుళ్ళు వచ్చేసారు ఎలాంటి సందర్భాలలో ప్రియమైన దేవుని పిల్లలారా మనం నిజమైనటువంటి దేవుణ్ణి ఏమండి పరిశోధించి పరిశీలించి ఆయనను వెదకి కనుక్కోవలసినటువంటి సమయం మనకు వచ్చేసిందండి మనకి చాలా అత్యవసరమైనటువంటి భాగం అండి ఇందులోని మరలా క్రైస్తవులను కూడా చీల్ చేసుకున్నారండి మరలా క్రైస్తవులు కూడా చీల్ చేసుకున్నారు ఈ బైబుల్లో ఉన్నటువంటి మాటలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాడేసుకుంటున్నారు ఈ మాట మరల ఒకసారి చదువుతా చూడండి ఆరో వచనానికి ఎస్యా గ్రంథము ఎస్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము నలభై నాలుగో అధ్యాయము ఆరో వచనం మరలా చదువుతున్నాను ఆరో వచనం ఆరో వచనం ఇజ్రాయేలీల రాజైన యోహోవా వారి విమోచకుడైన స సైన్యములకు అధిపతి అగు యోహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మొదటి వాడను కడపటి వాడను నేను మొదటి వాడను కడపటి వాడను నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పారండి ఇలా చెప్పగానే అక్కడేమి రాసి ఉంది అనంటే యొహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు యొహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు నేను తప్ప ఏ దేవుడును లేడు నేనే మొదటి వాడను నేనే కడపటి వాడను అని చెప్పగానే చాలామంది ఏం చేశారు అంటే క్రైస్తవులలోని కొంతమంది యొహోవా సాక్షుల సంఘం అని చెప్పేసేసి ఒక పనికి మాలిన సంఘం ఒకటి స్టార్ట్ చేశారండి ఏమంటే జహోవాస్ విట్నెస్ అనేటటువంటి ఒక చర్చ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది వీళ్ళు వీళ్ళ పని ఏంటి అని అంటే ఏసుక్రీస్తు అసలు అవసరం లేదండి అని అంటుంటారు ఏసుక్రీస్తు అవసరం లేదు ఏమంటే వీళ్ళ లెక్క ప్రకారం యేసుక్రీస్తు అవసరమే లేదు ఏసుక్రీస్తు అవసరం లేకపోతే ఆ ఏసుక్రీస్తుకు ఇన్ని ప్రవచనాలు ఎందుకండి ఏమండి కన్య ద్వారా ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుణ్ణి కనును అని ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్ ఆయన శరీరధారిగా పుట్టక మునుపు ఆయన గురించి ప్రవచనం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి అసలు ఆయన ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందండి ఆయన కన్యకే స్పెషల్గా పుట్టాల్సిన అవసరం ఏముందండి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఆ ప్రత్యేకత ఆ మహానుభావుడికి ఎందుకు ఉండాలండి మరి ఆయన రక్తమే ఎందుకండి ప్రపంచానికి ఏమీ కూడా ఆలోచన చేయరు ఏమి ఆలోచన చేయకుండా అయోహోవా ఒక్కడే దేవుడు ఆయన తప్ప మనకి ఏమీ అవసరం లేదు కుమారుడు అవసరమే లేదు అని అంటుంటారు ఇంకా ఇంకొక మాట కూడా మీకు ఉంటుంటారు ఒక మాట చూద్దామండి ఎంత దారుణమైనటువంటి మాట అంటే అసలు నేను ఆశ్చర్యపోయినాను వీళ్ళు అసలు విశ్వాసంతో చేస్తున్నారా లేకపోతే చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం చూద్దాం ప్రేమని వారు నాలుగవ వచనం నాలుగవ వచనం తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది అని అన్నదండి ఎంతవరకు నిలుచున్నది అనేది ఇది బాగా అవసరం కదండి ఒక టైం లిమిట్ అనేది దీనికి ఉంది ఏసుక్రీస్తు రెండో రాకడ వరకే ఇది నిలిచిద్ది అన్న సంగతే కదండి మనందరికీ తెలిసింది దాని గురించినటువంటి ప్రభు రాకడ సూచనలు ఎలా కనిపిస్తూ ఉన్నాయి సమాజంలో అనేది రాబోయేటటువంటి రోజులలో మనం నేర్చుకుందాం ఖచ్చితంగా కూడా అయితే వీళ్ళు భూమి ఎప్పటికీ నిలిచిపోద్ది అని చెప్పేసి వీళ్ళు ఒక మాట అంటుంటారండి ఇటు నరకం లేదు అటు స్వర్గం లేదంట ఇటు నరకం లేదు అటు స్వర్గం లేదు అని అంటే ఎంత పిచ్చి మాటలండి అలాంటప్పుడు బైబిల్ ఎందుకు లేకపోతే సంఘాలెందుకు ఇవన్నీ ప్రసంగాలు ఎందుకు చెప్పండి కుమారుడు అనేది అవసరం లేదు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ దేవుడు నమ్ముకుంటే నువ్వు భూమి మీద సుఖంగా బ్రతుకుతావు అని అంటే ఈ భూమి మీద సుఖంగా బ్రతికి ఇక్కడ సుఖ సౌఖ్యాలు అనుభవించి భూమి మీద సావటానికి కాదు కదా మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు కదా యేసుక్రీస్తు అవసరం ఏంటో మనకు తెలుసుకోవాలి నిజమైనటువంటి దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకోవాలి ఈ సంగతులు అనేవి మర్చిపోయి కుమారుడు వద్దులే అంటే ప్రియమైన దేవుని పిల్లలారా వాళ్ళ గురించి ఒక విలువైనటువంటి మాట దేవుడు రాయించినటువంటి మాట అండి చూడండి ఒకసారి యోహాను మొదటి పత్రిక యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము రెండో అధ్యాయము రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం చూద్దాం ప్రియమైన వారిలో ఇరవై మూడో వచనం ఇరవై మూడో వచనం కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతి వాడును ముఖ్యంగా యహోవా సాక్షులు బాగా వినాలి యహోవా సాక్షుల సంఘం వాళ్ళు బాగా వినాల్సినటువంటి మాట కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు అని అన్నాడు తండ్రిని అంగీకరించాలి అని అంటే ఎవరిని అంగీకరించమంటున్నాడు కుమారుణ్ణి కూడా అంగీకరించాలి ఏమండి ఈ ముగ్గురులోని మనం ఎవరెవరిని అంగీకరించకపోయినా కూడా మనకి ఏం నష్టం జరుగుతుందో తెలియాలి అసలు ముగ్గురు యొక్క అవసరత ఏందో తెలియాలి ముగ్గురు ఏంటో తెలియాలి ఏమంటే ముగ్గురు యొక్క గొప్పతనం ఏంటో తెలియాలి ఆ ముగ్గురు ఎలా యూనిటీగా ఉన్నారో మనకు తెలియాలి ఇక్కడ కుమారుణ్ణి పక్కకు నెట్టేస్తే అలాంటి వాళ్ళందరికీ అంటున్నారు ఏమంటున్నారు కుమారుణ్ని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించువాడు అన్నాడు కుమారుడు అవసరమా అవసరం లేదు అవసరం ఇంకో పాయింట్ మీకు చెబుతానండి జహోవాస్ విట్నెస్ విట్నెస్ అంటే అర్థం ఏంటంటే సాక్ష్యం అంటే అర్థం ఏంటదండి నువ్వు ఒకటి విననైనా వినాలి లేకపోతే నువ్వు ఒకటి చూడనైనా చూడాలి యహోవాకు సాక్షులు ఎవరైనా భూమి మీద ఉన్నారా యహోవాను ఎవరైనా చూశారా యహోవా మాట ఎవరైనా విన్నారా అంటే భూమి మీద నరమాతృులు అనేవారు ఎవరు కూడా ఆయన మాట వినలేదు ఆయన స్వరూపాన్ని చూడలేదండి ఆయన స్వరూపాన్ని చూడలేదు ఏమంటే సూర్యుడిని చూడటానికే మనం తట్టుకోలేము ఒక సూర్యుడిని మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం చూడండి ఏమన్నా ఎక్స్రే కానీ ఏమి లేకుండా ఒక్కసారి మిట్ట మధ్యాహ్నం చూడండి ఒక ఐదు నిమిషాలు అటు చూడు చూస్తే ఏమైపోతే కళ్ళు పోతాయి ఏమంటే అలాంటి సూర్యుళ్ళు ఎన్ని కోట్ల సూర్యులు కలిస్తే దేవుని పాద కాంతికి సరిపోతాయండి అంటే అలాంటి దేవుని చూడాలి అని అనుకున్నాడండి మోసే నాయనా ఇప్పుడు కాదు మోసే నువ్వు చూసే టైం ఉంటుంది డోంట్ వర్రీ నువ్వు తప్పకుండా చూస్తావు భూమి మీద చేయాల్సిన ఏంటో చేసి ఆ టెస్ట్లో పాస్ అయ్యి తర్వాత ఈ లోకాన్ని జయించి బయటకు వచ్చేసాయి బయటకు వచ్చేసి తర్వాత అప్పుడు చూద్దగానికి నీకు టైం ఇస్తాను గ్యారంటీగా నువ్వు తప్పకుండా చూదుగానికి ఏ నరమాతృడును చూసి బ్రతకలేడు చనిపోతాడు నాయన అని చెప్పి మోసే అన్నాడు మరి వీళ్ళు ఏదో చూసినట్టుగా అంటున్నారు కానీ యేసుప్రభుల వారు స్వయంగా అంటున్నారు పరలోకంలో నుండి వచ్చినటువంటి మహానుభావుడు ఆయనే కాబట్టి ఆయన ఒక మాట అంటున్నారండి యోహాను సువార్త ఇదో అధ్యాయము యోహాను సువార్త ఇదో అధ్యాయము ముప్పై ఏడో వచనం చూద్దాం ప్రియమైన వర్లరా ముప్పై ఏడో వచనం ముప్పై ఏడవ వచనం ముప్పై ఏడవ వచనం మరియు నన్ను పంపిన తండ్రి ఏ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు మీరు ఏ కాలమంది అయినను ఆయన స్వరము వినలేదు మీరు ఏ కాలమంది అయినను తండ్రిని గూర్చి చెబుతున్నారండి యహోవా మేము చూసాము అని అనుకున్న వాళ్ళకి చెబుతున్నారు ఆ యహోవాను ఆ తండ్రిని ఏమంటారు మీరు ఏ కాలమందైనా ఆ తండ్రి స్వరము వినలేదు ఆ తండ్రి స్వరూపము చూడలేదు చూసిందల్లా నేనే అని అంటున్నారు యేసుప్రభుల వారు వారు ఎందుకంటే పరలోకములో నుండి వచ్చిన వారు ఆయనే పరలోకమునకు ఎక్కిపోయిన వారు కూడా ఆయనే కనుక ఆ మహానుభావుడే పరలోకపు తండ్రికి సాక్షిగా పరలోకపు తండ్రి అలా ఉంటారు అన్న సంగతి భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళికి పరిచయం చేసినటువంటి గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే యేసప్రభుల వారు అలాంటి యేసో వారు అవసరం లేదు అది మీ మూర్ఖత్వం కనుక ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి అవసరమే కుమారుడు అవసరమే కుమారుడు అవసరం లేదనుకుంటే కుమారుని అంగీకరించని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు అలాంటోడు క్రైస్తవానికి పనికిరానివాడు అలాంటోడు బైబిల్ పట్టుకున్నటువంటి మూర్ఖుడు కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ మనకి రెండు క్లాసిఫికేషన్స్ వచ్చేసినాయి మొదటిది దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకొని సృష్టిలో ఉన్న ఏదో ఒక రూపాన్ని ఒక జంతువు రూపంలోనో ఒక పక్షి రూపంలోనో లేకపోతే ఒక పురుగు రూపంలోనో ఏదో ఒక రూపంలో చేసుకొని చెక్కల రూపంలోనో లేకపోతే విగ్రహాల రూపంలోనూ చేసుకొని అనేక మంది దేవుళ్ళను తయారు చేసుకొని నిజమైనటువంటి వన్ ట్రూ గాడ్ నిజమైనటువంటి దేవునికి దూరమైనటువంటి ప్రపంచంలోనే అమాయకమైనటువంటి జనాంగం ఒకవైపు ఉంటే జీవగ్రంథాన్ని చేత పట్టుకొని చివరకు ఆ దేవుని అర్థం చేసుకోలేకుండా దూరమైపోతున్న వారు అనేకులు ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితాలకు దేవుని యొక్క విలువ దేవుని యొక్క ఆ యొక్క ఏమంటారండి దేవుని యొక్క స్వరూపము ఎలా అర్థం చేసుకోవాలి దేవుని యొక్క పోలికలు ఎలా అర్థం చేసుకోవాలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం అనేది వచ్చేసింది దేవుడు గురించి దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఏమి ఇంతకుముందు చదువుకున్నటువంటి భాగంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు ఉన్నట్టుగా చూసాము ఈ ముగ్గురులోని మరి దేవుడు ఒక్కడేనా లేకపోతే ముగ్గురు దేవుళ్ళేనా లేకపోతే ముగ్గురు కలిసి ఒక దేవుడుగా ఉంటున్నారా ముగ్గురు అనగంగంలోనే ముగ్గురు ఇండిపెండెంట్స్ ముగ్గురు వ్యక్తులు ఒకే వ్యక్తి ఏమంటే త్రిపుల్ యాక్టివ్ యాక్షన్లో లేడు ఒకే వ్యక్తి తండ్రి గాను ఒకే వ్యక్తి కుమారుడు గాను ఒకే వ్యక్తి పరిశుద్ధాత్ముడు గాను చేయటం లేదు ఇదైతే కన్ఫామ్ అయిపోయింది కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ముగ్గురు ముగ్గురు యొక్క ఈళ్లల్లోనే ఉన్నటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయో కొన్ని క్వాలిటీస్ని చూద్దామండి ఇక తర్వాత దీనిలోని ఒక్కొక్కరి యొక్క క్రియలను కూడా జాగ్రత్తగా చూద్దాండి కొన్ని కామన్ క్వాలిటీస్ కానివ్వండి లేకపోతే దే దైవానికి దేవుడికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఈ జీవ గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని లక్షణాలు కొన్ని విలువైనటువంటి మాటలను చూద్దాం ప్రియమైన వారుల యశ్యా గ్రంథంలోని ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడింది అండి గ్రంథము నలభై ఆరో అధ్యాయము గ్రంథము ముందుగా యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు మనందరికీ తెలిసినటువంటి మాట ముందుగా యోహాను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలోని ఒక మాట ఉందండి దేవుడు ఆత్మ అని ఉందండి దేవుడు అంటే ఎవరంట దేవుడు అనంటే ఆత్మ 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 అని అర్థం అంట దేవుడు అంటే ఆత్మ అది ఒకటి గుర్తుంచుకో ఇది ఒక మొదటి క్వాలిటీ ఆత్మగా యశుప్రభులు వారు ఉన్నారా ఆత్మగా తండ్రి ఉన్నారా ఆత్మగా పరిశుద్ధాత్ముడు ఉన్నారా అనేది ఇంకా మనం ఆలోచించాలి దేవుడు అంటేనే ఆత్మ అని అర్థం మొదటిది ఇంకా రెండో క్వాలిటీ వచ్చేసరికి కొన్ని కొన్ని భాగాలు చూద్దామండి కొన్ని వచనాలు చూద్దాం గ్రంథము నలభై ఆరో అధ్యాయము యశ్యాగ్రంథము నలభై ఆరో అధ్యాయము నలభై ఆరో అధ్యాయము తొమ్మిదవచనం నుండి చూద్దాం తొమ్మిదో వచనం నుండి చూద్దాం చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొని మీ తాతలో మీ మొత్తాతలో వాళ్ళ వాళ్ళ తాతలో మీకు ఎంత జ్ఞాపకం వస్తే అంత జ్ఞాపకం చేసుకోండి చేసుకొని ఏమంటున్నారు జ్ఞాపకము చేసుకొని దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు ఎందుకు లేడు అనంటే నేను దేవుడను నన్ను పోలినవాడు ఎవడనూ లేడు నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియూ చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగబోవు వాటిని గూర్చి తెలియజేయుచున్నాను ఇంకా జరగబో వాటిని గూర్చి తెలియజేస్తున్నాను ఇంకా అంటే భవిష్యత్తు జ్ఞానాన్ని భవిష్యత్తు జ్ఞానాన్ని అనంతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావుడుగా దేవుడు ఉండాలి దేవుడు ఆత్మరూపంలో ఉండాలి దేవుడు అనంతమైనటువంటి జ్ఞానిగా ఉండాలి అంటే ప్రారంభం నుండి చెప్పుచూ రాబోయేటటువంటి సంగతులన్నిటినీ కూడా ఆయన తెలియజేసేవాడై ఉండాలి ఇంకో కొన్ని మాటలు చూడండి అమ్మా కొన్ని మాటలు చూద్దాం విశ్వ గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం వచనం పదమూడవచనం వచనం చూద్దాం ప్రియమైన వారులరా నా హస్తము భూమి పునాధివేషను అని ఉందండి అమ్మా నా హస్తము అనంగలోనే మళ్ళీ ఆయనకు హస్తాలు ఉన్నాయా ఆయనకి పాదాలు ఉన్నాయా అని అనుకోవద్దు అంటే మనకు అర్థం కావటం కోసం చెబుతున్నారు ఆ మాటలు ఆ పదాలలో భావాన్ని అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేయండి ఏమంటున్నారండి నా హస్తము భూమి పునాది వేసనో భూమికి పునాది కూడా ఉంటుంది భూమికి కూడా పునాది ఉందంట పర్వతాలే భూమికి పునాదులండి ఎంత విచిత్రం ఒకసారి ఆలోచించండి దేవుడి పనులు ఎంత గొప్పగా ఉంటాయంటే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని యొక్క గొప్ప సంగతులు ఎలా ఉంటాయనంటే మనం పునాదేశామనుకోండి భూమిని త్రవ్వి లోపలికి పునాదేస్తాం దేవుడు భూమి పైన పునాదిసేశాడు చూడండి ఎంత గొప్ప సంగతం పర్వతాలన్నింటినీ తవ్వుకుంటూ పోతా ఉన్నారు ఒక కూడా దరిద్రుడు పర్వతాలను తవ్వేస్తే భూమి పునాదులు పోతున్నాయి బాబు భూమి భూకంపాలు ఎందుకు వస్తున్నాయి అంటే పునాదులు గదిలి చేస్తున్నారు వీళ్ళు ఎవరికి దొరికిన పర్వతాలు వాళ్ళంతా తవ్వుకుంటూ పోతే భూమి పునాదుల్ని చేసినటువంటి దేవుని యొక్క ఆలోచనల్లో బ్రతకటంలో ప్రపంచం భూమికి పునాదులు వేసేసాడు భూమి భూమి యొక్క లోపలి భాగంలో మనం పునాదులేస్తే భూమికి పై భాగంలో ఆయన పునాదులేస్తామన్నాడు ఏమండి చూడండి మనం వే నీళ్లు కనుక వేడి చేయాలనుకోండి ఏం చేస్తుంటాం నీళ్లు గనక వేడి చేయాలి అని అంటే ఏం చేస్తుంటాం అంటే మంట కింద పెట్టేస్తాం ఏమంటే పొయ్యి పైన నీళ్లు పెట్టి కింద మంట పెట్టేస్తాం కానీ దేవుడు ఆకాశంలోనే మంటను పెట్టి సూర్యుడిని పెట్టి ఆ సూర్యుడు వేడితోని సముద్రాన్ని వేడెక్కిస్తున్నాడు ఆ సూర్యుడు వేడితో పైన ఎక్కడో మండించి ఆ మంటతో ఇక్కడేం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చేసరికై దీన్ని వేడి చేస్తున్నాడు సముద్రం ఎప్పుడన్నా సరే మీరు చూసారా సముద్రం వేడెక్కుతూనే ఉంటుంటుంది మీరు తెలుసో లేదో సముద్రం ఆవిరవుతూనే ఉంటుంటుంది కానీ ఆవిరవుతున్న సంగతి సముద్రం దగ్గర ఉన్నోడికి ఎవరికి తెలియదు కానీ అని సముద్రంలో దిగితే అని వేడి నీళ్ళు ఏమైనా కనపడతాయి అంటే ఎక్కడ వేడి నీళ్ళు కనపడదు అది ఎప్పుడు సల్లగానే ఉంటుంది అలానే ఆవిరి కావటం లేదా అని అంటే ఆవిరవుతూనే ఉంటుంది ఎంత గొప్ప సంగతులండి చాలా గొప్ప సంగతులు ప్రియమైన దేవుని పిల్లలారు దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి అయితే దేవుడు అంటున్నారు ఎంత గొప్పవాడో మనం కొన్ని అర్థం చేసుకోవాలి ఏమంటున్నారు మరలా చదవండి అన్నమాట నా హస్తము భూమి పునాది వేసను నా కుడిచి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ కూడా నిలుచును అని అన్నాడండి అవన్నీ నిలుచును ఇంకా కొన్ని మాటలు చూద్దామా ఇంకా కొన్ని మాటలు చూద్దాం నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము నలభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం ప్రేమైన వాళ్ళు పన్నెండవ వచనం యశ్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం భూమిని కలుగజేసిన వాడను నేనే దాని మీదనున్న నరులను కలుగజేసి నరులను నేనే సృజించుతుని భూమిని కలుగజేసిన వాడను నేనే నేనే దాని మీదనున్న నరులను సృజించుతుని అని అంటున్నారండి అంటే ఎంత గొప్పగా కనపడాలండి దేవుడు దేవుడు అనంగుడు ఎంత గొప్పగా కనపడాలి ఇంకా ఇంకా ఏమంటున్నారు నా చేతులు ఆకాశములను విశాల పరిశను నా చేతులు ఆకాశ ఆకాశములను విశాల పరిచయంను వాటి సర్వ సమూహమునకును నేను ఆజ్ఞ ఇచ్చితిని వాటి సర్వ సమూహమునకును నేను ఆజ్ఞ ఇచ్చితిని అని అంటున్నారండి అని ఇంకొక మంచి మాట చూద్దాం నలభై అధ్యాయంలోని నలభై అధ్యాయంలోని యశ గ్రంథము నలభై అధ్యాయము యశ గ్రంథము నలభై అధ్యాయము అంటే సృజించిన వాడు ఆయనే భూమికి పునాదులు వేసిన వాడు ఆయనే అనంతమైనటువంటి జ్ఞాని ఆయనే ఇలా ఆత్మగా ఉన్నటువంటి ఉన్నవాడు ఆయనే ఏమంటే ఈ మాటలన్నీ చూస్తుంటే దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే చూద్దాం ఇంకా ఇంకా కొన్ని మాటలు గ్రంథము నలభై అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూద్దాం ప్రియమైన వారిలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు అంటండి ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని అంటున్నారండి దేవుడు నాకు ఈక్వల్ ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి నాకు ఈక్వల్గా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండి అని అంటున్నాడు అని ఇంకేమంటున్నాడు నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు ఏ నువ్వు నిలబెట్టినటువంటి అరవై అడుగులు బొమ్మతో లేపుతావా లేకపోతే ఐదు వందల అడుగులు విగ్రహాంతో నన్ను పోలుస్తావా లేకపోతే ఇంట్లో పెట్టుకున్న చెక్క బొమ్మతో నన్ను పోలుస్తావా చెప్పు నా నా పవర్ ఏంటో అర్థం చేసుకోవాలి అని అంటున్నారండి దేవుడు ఇంకా ఇంకేమంటున్నారు ఇరవై ఆరు మీ కన్నులు ఒక్కసారి పైకెత్తి చూడుడి ఆకాశంలో కనిపిస్తున్నటువంటి కోటాను కోట్ల నక్షత్రాలు నక్షత్ర మండలాలు పాలపొంత నక్షత్ర మండలం ఎన్ని నక్షత్ర మండలాలండి ఎన్ని నక్షత్రాలు ఆకాశంలోని కొన్ని లక్షల వేల కోట్ల కిలోమీటర్ల వేగంతో అవి పరుగెత్తుతున్నాయి అంటే ప్రేమైన దేవుని పిల్లలారా ఎంత వేగాలండి వాటి వెనక ఎవరున్నారు ప్రియమైన వారలారా ఏమండి భూమి మీద ఎన్ని యాక్సిడెంట్స్ అండి రోజుకు మనకు అయ్యాయి భూమి మీద సిగ్నల్సు పోలీస్ సిస్టము దాన్ని ఏమంటే ఎంతమంది పని చేస్తున్నారండి పని చేసిన యాక్సిడెంట్లు ఎవరైనా కంట్రోల్ చేయగలుగుతున్నారా కొన్ని వందల వేల మంది రోజుకి రాలిపోతూనే ఉన్నారండి అయినా కూడా ఆకాశంలోని గీతలు గీసి ఎవరో రౌండ్ అప్ గీసేస్తే కరెక్ట్గా దాంట్లోనే తిరుగుతున్నాయి చూసారా ఎంత ఖచ్చితంగా తిరుగుతున్నాయి ఎంత ఖచ్చితమైనటువంటి వేగంతో తిరుగుతున్నాయి ఎంత ఖచ్చితమైనటువంటి కక్షల్లో తిరుగుతున్నాయి అలాంటి వాటి అన్నిటి గురించి దేవుడు అంటున్నారు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా అని అన్నాడు అంటే కోటానుకోట్ల నక్షత్రాలు భూమి మీద ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలకు పేర్లు పెట్టి వాటిని గుంపులు గుంపులుగా గ్రూపులు గ్రూపులుగా ఆర్మీలు కూడా కొన్ని గ్రూపులు ఉంటాయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్నట్టుగా వాటికి కొన్ని సమూహాలుగా లెక్క చేసి వాటన్నిటికీ పేర్లు పెట్టి వాటన్నిటికీ కక్షలను నిర్దేశించి ఆ కక్షలన్నిటిని కూడా వాటి వాటి స్థానాల్లో రౌండప్ కొట్టించుకుంటూ వాటి వాటి స్థానాల్లో పరుగులు ఎత్తిస్తూ ఉన్నటువంటి ఆ పరుగులు ఎత్తించేటటువంటి ఇవే ఇంత శక్తివంతమైతే సూర్యుడే ఇంత శక్తి కలిగిన వాడైతే నక్షత్రాలే ఇంత శక్తి కలిగినవైతే ఈ కోటాను కోట్ల నక్షత్రాలను తయారు చేసి వాటి కక్షలలో వాటినన్నింటినీ నిర్మించి వాటినన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటటువంటి గొప్పవాడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకెంత గొప్పవాడై ఉండాలండి అందుకే ఇక్కడ అంటున్నారండి చూడండి వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికి నీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తన అధిక శక్తి చేతను తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు అని అన్నాడండి అంత ఖచ్చితంగా అవి వాటి వాటి స్థానాలలో వేటి ఏవి కూడా తాము తాము ఇవ్వబడినటువంటి నుంచి ఏది కూడా తమకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞల నుంచి అవి అతిక్రమించదు అని అంటున్నారు ప్రేమైన దేవుని పిల్లల అంటే దేవుడు మనం అనుకున్నట్టుగా మనం ఏదో ఊహించుకున్నట్టుగా చిన్నవాడేం కాదు మనం అనుకున్నట్టుగా ఏదో ఏమండి ఆయనకి కూడా వచ్చేసరికి చిన్నగా ఆలోచించవద్దు ఆయన యొక్క శక్తి స్వరూపాలను చిన్నగా ఆలోచించకూడదు అనంతమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు ఇంకొక మాట పక్కనే ఉంది చూడండి ఎంత బాగుంటాయి అంటే ఈ వచనాలు చదువుతూ ఉంటే అసలు ఎంత గొప్పవాడండి ఈ మహానుభావుడు అనిపిస్తుంటుందండి ఏమంటే ఇంకా ఇంకొక వచనం చూడండి అక్కడ అక్కడ ఎంత బాగుంటుందంటే నలభై అధ్యాయము పన్నెండో వచనం చూడండి అమ్మ ఒకసారి ఏమంటున్నాడు తన పుడిసిటిలో జలములను కొలిసిన వాడు ఎవడు అని అన్నారండి ఏమన్నా పుడిసిటి అంటే తెలుసుగా ఇలా చేతులు పట్టుకొని మనం కొలుస్తాం ఎన్ని కొలుస్తాం అర గ్లాసు నీళ్ళు రావు వచ్చేసిన రెండు నిమిషాలకి పుడిసిట్లో సొక్క నీళ్ళు కనపాడు మొత్తం పోతే కానీ సృష్టిలో ఉన్నటువంటి సముద్రాలను ఏమంటే ఈ సృష్టిలో ఉన్న సమస్తం జలాలను కూడా ఆయన పుడిసిటితో కొలుస్తున్నాడు అని అంటే ఆయన ఇంకెంత గొప్పవాడై ఉండాలండి ఆయన ఇంకెంత గొప్పవాడై ఉండాలి ప్రేమేణ దేవుని పిల్లలు జానతో ఆకాశములను కొలచూసిన వాడు ఎవడు జానతో నీ ఇల్లు గొలు నువ్వు కొనుక్కున్నటువంటి నీ ఇల్లు జానతో కొలుస్తూడు ఈ దరి నుంచి ఆ దరి కొలిసేసరికి కానీ సొమ్మ చెల్లిపోతా అలాంటి జానతో ఆయన ఆకాశాలను కొలుస్తున్నాడంటే ఆ జాన ఎంత పెద్దదై ఉండాలండి అలా అని చెప్పేసేసి దేవుడు కూడా రెండేళ్ళు పెట్టుకొని జానలాగా ఉందా అని అనుకోవద్దు దేవుడు ఎంత అనంతమైన శక్తి సంపన్నుడు సర్వాంతర్యామి ఆయన సర్వాంతర్యామి ఆయన చూడండి ఏమంటున్నారు జానతో ఆకాశములను కొల చూసిన వాడు ఎవరు భూమిలో భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడు ఎవడు త్రాసుతో పర్వతములను తూసి తూసిన వాడు ఎవడు ఏమండి త్రాసుతో పర్వతాలను ఎవరండి త్రాసుతో పర్వతాలను ఏమంటే పెట్టి వాటి బరువులను చూసి భూమి ఖచ్చితంగా ఎలా ఖచ్చితంగా ఉండాలి అని గట్టి పునాదులు వేసి సురక్షితమైనటువంటి నివాస స్థలంగా దేవుడిచ్చాడు ప్రియమైన దేవుని పిల్లలారు చూడండి ఇంకొక మాట తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు యహోవా ఆత్మకు నేర్పిన వాడు ఎవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలగజేసిన వాడు ఎవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడు ఎవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడు ఎవడు ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడు ఎవడు ఎంత గొప్ప సంగతులండి వీటన్నిటిని చూస్తూ ఉంటుంటుంటే దేవుడు మనకి ఎలా కనపడాలి అంటే ఏమండి మనకు ఊహకు అందటం లేదు కదండి ఆయన గొప్పతనం మనకి ఊహకు అంతటో ఇది ఎంత చదువుతున్నా కొలది ఇంకా ఆయన గొప్పతనం అనేది కనిపిస్తూనే ఉంది ప్రేమైన దేవుని పిల్లల నూట ముప్పై తొమ్మిదో కీర్తనకు వచ్చేసరికినే ఇక్కడ ఒక క్వాలిటీ రాశారు చూడండి అక్కడ ఒక మంచి క్వాలిటీ రాశారు రెండో వచనం నుంచి చూద్దాం రెండో వచనం నుంచి అంట నూట ముప్పై తొమ్మిదో కీర్తన రెండవ వచ్చిన నుంచి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఏమంటే ఎనిమిది వందల యాభై కోట్ల మందికి పైగా సుమారు తొమ్మిది వందల కోట్ల మంది జనం ఉంటే ఈ జనాలలోని ప్రతి ఒక్కడు కూర్చోటం లేవటం దేవుడికి తెలుసు అంట ప్రతి ఒక్కడు కూర్చోటం లేవటం తెలుసు అని అంటే ఏమంటే మన కళ్ళ ఎదుట ఉన్నోడిని మనం చూడగలుగుతాం కానీ గోడన కొన్నోడిని మనం చూస్తామా ఇంటి లోపల ఉన్న చూస్తామా మనం ఏమండి ఆయన ఎంత అనంత జ్ఞానండి ఎంత ఎలా వచ్చిందండి ఇంత పవర్ అసలు ఆయనకి ఎంత పవర్ ఇంత పవర్ ఆయనకి ఎలా వచ్చేసింది నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు ఇలా చదువుకుంటూ వస్తూ ఉంటుంటే ఇక్కడ ఒక మంచి మాట అంటుంటారండి చూడండి ఇక ఏడో వచనానికి రాగానే నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును అని అన్నాడండి ఈ మాటలు చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది సర్వాంతర్యామి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన ఉండాల్సిందే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉండాల్సిందే ఆయన సర్వాంతర్యామి సర్వశక్తి సంపూర్ణుడు సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు భూమిని కలుగజేసిన వాడు భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణులను సృజించిన వాడు నరులను కన్నవాడు ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి ప్రియమైన దేవుని పిల్లల ఇలాంటి వాటిలలోని ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఆత్మస్వరూపుడు అన్నటువంటి ఎన్నో గొప్ప క్వాలిటీస్ని మనం చూస్తూ ఉన్నామండి ఇందులోని ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మరి ముగ్గురులో ఉన్నాయా ఒకళ్ళలోనే ఉన్నాయా ఇది పెద్ద డౌట్ అండి ఈ క్వాలిటీస్ అన్నీ ముగ్గురులోనే ఉన్నాయా ఒక్కళ్ళలోనే ఉన్నాయా ఏమంటే ముగ్గురులో ఉన్నాయా ఒక్కళ్ళలోనే ఉన్నాయా ఒకవేళ కనుక ముగ్గురులో లేకుండా ఒక్కళ్ళలోనే ఉన్నాయి అనుకోండి చాలామంది ఏమంటారు అంటే ఈ క్వాలిటీస్ ముగ్గురులో లేవు ఏమంటే ముగ్గురులో లేవు ఒక్కళ్ళలోనే ఉన్నాయి అనేటటువంటిది కొందరి వాదన లేదు లేదు ముగ్గురులో ఉన్నాయి అనేది మరి కొందరి వాదన ఏమంటే ఇంకా అలానే మరికొందరు మంది ఏమంటారు అని అంటే కొత్త నిబంధనకు రాగానే మరి ముగ్గురు అని మీరు చూపించారు పాత నిబంధనలోని ఆయనే ఒక ఆగ్నిచ్చేశాడు చూడండి ఒక వచనం ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయానికి వచ్చేసరికేనే ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయము ఏడో వచనం చూడండి అండి ఏడో వచనం ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కారణము ఐదో అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచనాలు చదువుదామండి ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం ఆరు ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునైన యోహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని రాశారండి ఎవరు చెప్తున్నారు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కాని క్రిందనున్న భూమి అందే కాని భూమి క్రిందనున్న నీళ్ళ అందే కానీ ఉండు దేని పోలికనైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడనైనా యోహోవానగు నేను రోషము గల దేవుడను అని రాయడాను జరిగింది మరి ఇక్కడ వచ్చేసరికేనేమో ఒక్కడే అన్నట్టుగా కనపడుతుంది బాగా ఇంకా లోతుగా ఆలోచిద్దండి మనం ఇప్పటికే కంక్లూజన్కి రావద్దు ఓకేనా ఒక్కడికే మరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇంతకుముందు చాలా క్వాలిటీస్ చెప్పుకున్నాం ఆ లక్షణాలు ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ ఈ మహానుభావుడికి ఒక్కడికే ఉన్నాయా తండ్రి అయినటువంటి దేవుడికి ఒక్కడికే ఉన్నాయా మిగిలినటువంటి వారికి ఉన్నాయా లేవా మరి దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అమ్మ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పారు అని అంటే ఇక్కడే కాదండి చాలా సందర్భాలలో ఈ మాట ఉంటుందండి ఈ మాట చాలా వచనాలలో ఉంటుంది ఇంకా నిర్గమకాండం కూడా మీరు ఇరవయో అధ్యాయం కనుక చూస్తే నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పాను నీ దేవుడునైన యోహో నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు అని అన్నారు మరి కొత్త నిబంధనలోని ఇలాగే చెప్పడం జరిగింది దేవుడు ఒక్కడే అని చెప్పడం జరిగిందంటే కొత్త నిబంధనలో కూడా అది చెప్పడం జరిగిందండి మరలా రండి ఇక్కడికి ఒకసారి కొత్త నిబంధన ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో వచనం శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండు ఉందన్నటుకు ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిష్మము ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు దేవుడు ఒక్కడే అని రాయడం జరిగింది గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఈరోజు కొన్ని రెఫరెన్స్లు ఎక్కువగా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం చాలా వచనాలను చూసిన తర్వాతలే ఒక కంక్లూజన్కి రావాలి ఏమంటే ఇంకా గలతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనం చూడండి గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవయో వచనం చూడండి మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒకడే అని ఉందండి ఏమంటే ఈయన్ని చదివిన తర్వాత ఇప్పుడు మీకు మరలా ఇంకొక డౌట్ రావాలి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వేరువేరు వ్యక్తులు ముగ్గురు వేరువేరు వ్యక్తులు అయినప్పుడు మరలా దేవుడు ఒక్కడేంటి అనండి దేవుడు ఒక్కడే ఏమంటే దేవుడు ఒక్కడే అనే మాటకు ఏంటిది దేవుడు ఒక్కడే కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురులోనే ఒక్కడే దేవుడా లేకపోతే ముగ్గురు కలిసి యూనిటీగా ఒక్కడా అనేటటువంటి కొన్ని విలువైనటువంటి మాటలో మరలా వచ్చేవారు నేర్చుకుందండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీ యొక్క సత్యాన్వేషణలో తండ్రి మీ గురించి తెలుసుకోవలసినటువంటి ఎన్నో విలువైనటువంటి మాటలను తండ్రి మీరు పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో ఈ జీవగ్రంథంలో రాయించారు మేము పరిశీలించడానికి పరిశోధించడానికి తండ్రి ప్రయత్నం చేస్తుండగా తండ్రి మీ సంపూర్ణమైనటువంటి సహాయాన్ని తండ్రి ఇంకనూ మీరు మాకు దయచేయండి తండ్రి మరి తండ్రి మీరు మీరు ఎలా స్వరూపం కలిగి ఉన్నారో తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకోవటంలో తండ్రి తగినటువంటి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి మీ బిడ్డలుగా తండ్రి సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో తండ్రి మిమ్మల్ని అర్థం చేసుకొని తండ్రి మీకు ఇష్టమైనట్టుగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి తండ్రి ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో ఉండి ఈ విలువైనటువంటి మాటలు వినిపించినందుకు తండ్రి మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులు కప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్